మీరు క్యాంప్కి వెళ్ళండి, నేను గూడెం దగ్గరికి వెళ్ళొస్తాను. సారీ శివాజీ. ఏమిటి వీడికి సారీ చెప్పేది? వీడి దళ మీద చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటుంది. వాళ్ళ సంగతి నువ్వు చూడు, వీడి సంగతి నేను చూసుకుంటాను. కమాన్ మూవ్. నా కొడుకుని చంపినావు, ఇక నేను బతకనే రా. ఊళ్ళంతా నన్ను చెప్పుతో కొట్టిస్తావే, చెప్పరా? పైసలు బంగారం ఏడదాసినావు, తుపాకులు ఎక్కడ పెట్టావు? త్వరగా అడుగుతాను, చెప్పు. ఎవడికి రా దొర, నీ కామందులకు పాలేరురా ఈ పోలీసు దొర. పోలీసు పాలేరు కాదురా, మీరే మీరే బస్సులను తగలబెట్టడమే ప్రోగ్రామ్ గా పెట్టుకున్న అరాచక శక్తులు. బస్సుల్ని తగలబెట్టడం మా ప్రోగ్రామ్ కాదురా, ప్రొటెస్ట్ మాత్రమే. తగలబెట్టడమే మా ప్రోగ్రామ్ అయితే ఒక్క బస్సు కూడా మిగలదు. అరే ఏంది అయ్యా ఇంతో డిస్కషన్? అయ్యన్నీ ఏడబెట్టాడో చెప్పేదాకా చావు కొట్టది కొడుకుని. డిఐజీ గారు వచ్చేస్తున్నారు. ఆయన ముందు వీడు నొరిపితే డేంజర్, ఎదురుగా ఉన్న వాగు దగ్గరికి తీసుకెళ్దాం, తేడా వస్తే కాల్చి పారేస్తాం. భారత రాజ్యాంగంలో ఏ పేజీలో రాసిందిరా ముద్దాయిల్ని వాగుల్లో ఇంట్రాగేట్ చేయమని? చెప్పరా, లేకుంటే అన్యాయంగా చస్తావు. జీనా హైతో మరణా సిక్కో కథం కథం పర్ లడ్డా సిక్కో అన్న నినాదమే నా ఊపిరిరా. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గట్టి పలకలా చూస్తాడు. ప్రాణాలు వదులుకుని నువ్వు సాధించేదేంద్రా? భూమి తల్లికి విముక్తి, పేదవాడికి భూమి అన్నం పెడుతుంది, పెద్దవాడికి అధికారాన్ని ఇస్తుంది. మీ అధికారం నిలుపుకోవడానికి ఆక్రమించుకున్న పొలాల్లో ఎర్ర జెండాలు పాతిస్తాను. ఆ జెండాలకు మేం భయపడంబే. ఏడిశా, ఏడుకొండల వాడంటే పాపభీతి, ఎర్ర జెండా అంటే ప్రాణభీతి. ఎరుపులో మెరుపుంది, మెరుపులో పోరాటం ఉంది. పోరాడి మమ్మల్ని ఆ భూమిలోకి దిగనీయకపోతే ఆ పొలం మీకు మాకు ఉపయోగపడకుండా ఎండి బంజరు భూమి అయిపోద్ది. లేదు, నీటి తల్లి నేల తల్లిని తడిపితే గడ్డి ముస్తుంది, గడ్డిని పేదోడి గుడ్డు తిని పాలిస్తుంది. ఆ పలు తాగి పేదవాడి పసిబిడ్డ బతుకుతాడు. పేదక్క గడ్డి పూలు తల్లో తురిమి మూడుతో సరసమాడి ఒక వీరుని కట్టుంది. ఆ వీరుడికి భూమి దున్నడానికి నాగళ్ళు అక్కర్లేదురా, ఈ చేతి వేళ్ళు చాలు. అప్పుడు ఆ బిడ్డ తన వెళ్ళనే కత్తులుగా మార్చి దుక్కి దున్ని కామందుల నెత్తులతో దమ్ము చేసి గుండెకాయల్ని విత్తనాలుగా పతిపెట్టి పండిస్తాడు రా పంట. అంతా కలిస్తే గుప్పిడి మంది లేరు, ఏరి పారైతే ఏమైతే మీ ఉద్యమం. అప్పుడు ఈ అడవుల్లో చెట్లకు ఆకులు పుట్టవరా, దుబ్బాకులు పుడతాయి, అవి పోరాడతాయి. మన చరిత్ర ఏం చెబుతోంది? రామాయణంలోనైనా భారతంలోనైనా వనవాసం తర్వాత పట్టాభిషేకమే. భౌతిక సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న అన్నలకు జరగబోయేది ఇక పట్టాభిషేకమే. కాదు, మీ రక్తాభిషేకం. సముద్రంలో నీరు ఇంకవచ్చు కాని అభ్యుదయవాది శరీరంలో రక్తం ఇంకిపోదురా. మీకు తూర్పున సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, మాకు ఒక కామ్రేడ్ చితిమంటల వెలిగే సూర్యోదయం. ఆ సూర్యోదయంలోని శ్రామిక రాజ్యాన్ని స్థాపిస్తా. రాజ్యాంగాన్ని గౌరవించని మీకెందుకురా రాజ్యాలు పట్టాభిషేకాలు? 50 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు 50% దాటి ఓట్లు తెచ్చుకుని ప్రభుత్వాలు చేసే తీర్మానాలను మేము గౌరవించాలా? 60% దాటి ఓట్లు పోలవని
ఎన్నికల్లో గెలిచి వెళ్ళిన పార్లమెంటు మెంబర్లు సవరించే రాజ్యాంగాన్ని నీవు విశ్వసించాలా? నువ్వు నన్ను కలిస్తే చిద్దిన రక్తంతో తిరిగి కొత్త రాజ్యాంగాన్ని రచిస్తారా? రౌడీలు, గుండాలు, బందిపోట్లు, లోఫర్సు, టాపర్సు, బ్రోకర్లు ఎన్నికల్లో పలుకుంటానికి వీలు లేని నూతన రాజ్యాంగాన్ని రచిస్తాను రా. ఏం అడిగేది భుజం మీద పంచాచంలో కంచె తప్పక? ఇందాక నువ్వు అన్నవి ఏంది పెంచేది బొచ్చు అని. ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా, కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాణి ఇంకా పేదవాణి చేస్తున్నారు. సర్వ్ ది కంట్రీ, సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి సేవ్ ది కంట్రీ, షేర్ ది కంట్రీ అని మింగేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం, ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కంకార శబ్దం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కున ఉదయిస్తాడు, కానీ మన దేశంలో నాలుగు దిక్కులా ఉదయిస్తున్నాడు భైరవి. అదే మేంకల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు. భూమి అందరికీ, భుక్తి అందరికీ, శక్తి అందరికీ, విముక్తి అందరికీ.